ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ పరిధిలోని హనుమంతునిపాడు మండలం మొప్పలపాడు గ్రామంలో పార్టీ అధ్యక్షులు దినసినం హనుమారెడ్డి, టీడీపీ నాయకులు కోటపాటి శేషయ్య ఆధ్వర్యంలో పెంచిన నిత్యావసరాల ధరలు, డీజిల్ పెట్రోల్ బస్ ఛార్జీలు మొదలగినవి తగ్గించాలని కోరుతూ బాధుడే బాధుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలతో పాటు విసిన కర్రలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంచుతూ ఈ ప్రభుత్వం ఒక వైఫల్యాలను, పెంచినటువంటి ధరలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సానికొమ్ము తిరుపతి రెడ్డి, రాష్ట్ర ఐటీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మంగౌడ్, మురహరి నరసయ్య, రెడ్డం తిరుపతి రెడ్డి, కందుల వెంకట సుబ్బారెడ్డి, తిరుమరెడ్డిపల్లి సర్పంచ్ కూడలి అరుణ దశరథ్, చీకటి వెంకట సుబ్బయ్య, గాయం రామిరెడ్డి, గంగిరెడ్డి రమేష్ రెడ్డి, సూరిరెడ్డి రమణారెడ్డి, ఐటీడీపీ కోఆర్డినేటర్ కొటికల వెంకటేష్, పెరుమాల బాలయ్య, కొటికల బాదుర్లా, దమ్ము చెనకేశవలు, బొప్పరాజు, పరశురాం, కొటికల సాయిలు పాల్గొన్నారు. మన గ్రామంలో అంటే ఈయన కొత్తగా ఇస్తున్నాడా? ఇది నవరత్నాలు ఒక రత్నం. ఇది అంటే ఈ రత్నం కూడా తన్నాయి. వైద్యులకు మీటర్లు పెట్టి, రైతులకు మీటర్లు పెట్టి వాళ్ళని అడ్డి ఇరుస్తూ మనకు అకౌంట్ లో పడే డబ్బులు